శ్రీకాకుళం జిల్లా సీతంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిన్న రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు విలువైన ఫైల్స్ కంప్యూటర్స్ దొంగిలించినట్లు కార్యాలయ సిబ్బంది గుర్తించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో అదను చూసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈరోజు సోమవారం ఉదయం కార్యాలయ సిబ్బంది యథావిధిగా తాళాలు తీసేందుకు ప్రయత్నించగా లోపల వైపు నుంచి గడియ పెట్టినట్లుగా గుర్తించి వెనుక వైపు నుంచి వెళ్లి చూడగా తలుపులు తీసి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళాలు ఆఫీస్ తాళం వీసీ ఉందని వచ్చాను. వీసీ ఉందని వచ్చినప్పటికీ ఆఫీస్ తాళం తీసాను. తీసినప్పటికల్లా లోపల గడేస్తుంది. గడేసింది ఏంటి అని చెప్పి పెరట్లు వెళ్ళి చూసినప్పటికల్లా లోన గడేసి అవతల డోర్లు వెళ్ళి మరి సిస్టమ్ గట్ల తీసుకెళ్ళిపోయారు. లోనకి వెళ్ళి చూసినప్పటికల్లా ఏ సిస్టమ్ గట్ల లేవు. నాకు డౌట్ వచ్చి మళ్ళా సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోన్ మాత్రం ఒక ఆరు సిస్టమ్లు మాత్రం తీసుకెళ్ళి తాళాల బదులు కూడా తీసుకెళ్ళిపోన్నారు. ఎవరికి ఇచ్చాను ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ తహసీల్దార్కి ఇచ్చాను. తహసీల్దార్ సూపరింటెండెంట్ గారు, ఇప్పుడు తహసీల్దార్ గారు సార్ ఏమి మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేశారు.